బుడమేరు పొంగడం అనేటటువంటిది సహజం, సహజమేనా అంటే ఈ స్థాయిలో గతంలో కూడా జరిగినాయి. అయితే నిర్వహణ లోపం అన్నటువంటిది ఇక్కడ అతిపెద్దదైనటువంటి శాపం. ఏంటది నిర్వహణ అంటే, మూడు రకాల నిర్వహణ. ఒకటి, నీళ్ళని ఎప్పటికప్పుడు కిందకు వదలటం అన్నటువంటి దాంట్లో ఫెయిల్ అయ్యారు. అంటే పర్యవేక్షణ, అది నెంబర్ వన్. అయితే అది వాళ్ళ చేతిలో కూడలేదు, ఎందుకంటే పైనుంచి ఒక్కసారిగా వాటర్ ఫ్లో వచ్చింది, మామూలుగా అక్కడేం రిజర్వ్ చేసి పెట్టలా కాబట్టి అందులో వాళ్ళ తప్పే ఉండదు. కానీ వెలగలేరు రిజర్వాయర్ బుడమేరు అంటే, బుడమేరు గేట్లు అంటే వెటకారాలు వెక్కిరింతలు ఇవన్నీ నడిచినాయి, కానీ బుడమేరు కాలువకున్న గేటే వెలగలేరు దగ్గర ఉంది కాబట్టి అంతే వెలగలేరు రిజర్వాయర్ అంటారు. అంతే, అవును. అది వాస్తవంగా నది కాదు, కాలువకి పెట్టినటువంటి ఒక గేట్లు. ఆ గేట్లు ఎత్తేస్తే ఊరు మీద వచ్చి పడతాయి. ఊరు మీద పడకుండా కట్టబడినటువంటి రిజర్వాయర్ అది. అంతే, అవును. ఆ ఊరు మీద పడకుండా కట్టినటువంటి రిజర్వాయర్ గేట్లు ఎత్తేసేటప్పుడు కిందన్న ప్రాంతాలకు హెచ్చరించడం అన్నటువంటిది సహజ సిద్ధ పరిణామం. అది చేయల ఇక్కడ. శనివారం ఉదయం అనగా అక్కడ నిండిపోతున్నప్పుడు కిందకి వదలబోతున్నామని చెప్పాలి, చెప్పలా కిందకి.